ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే సభాపతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుబాబులు మరియు జామాయిల్ రైతుల సంబంధించి అంశాలు వారకు మరి యొక్క పేపర్ మిల్స్ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలైతేనేమి వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలైతేనేమి మరి వీరు సాగర్ కాలువ చివరి భూముల్లో సాగు చేసుకుంటుండగా మరి వారికి సంబంధించిన మరి విషయాల మీద వాయిదా తీర్మానం కొరడం జరిగింది కానీ సభాపతి దానికి అంగీకరించకపోగా మరి తిరస్కరించడం జరిగింది ఇది చాలా దారుణం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు సంక్షేమ ప్రభుత్వం అని వ్యాపారాన్ని మరి లాభసాటిగా చేస్తామని చెప్పి ఈ రోజు మరి రైతుల సమస్యల గురించి చర్చించాలని చెప్పి మేము వైద్య తీర్మానం వేసి దాన్ని తిరస్కరించడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఈ యొక్క జామాయిల్ పంట అయితేనేమి సుబాబులు అయితేనేమి క్యాషురేణి అయితేనేమి ప్రకాశం గుంటూరు మరి అట్లాగే కృష్ణా జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా ఎకరాలకు పైగా మరి సాగు చేసుకుంటున్న సంగతిని మీ ద్వారా ఈరోజు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను మరి వారికి రావాల్సిన గిట్టుబాటు ధర ఏదైతే ఉందో మరి క్వింటాలకు సుబాబులు 4,400 రూపాయలు అట్లాగే జామాయిలు క్వింటాలకు మరి టన్నుకు 4,600 రూపాయలు మరి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క పేపర్ మిల్స్ ఏవైతే ఉన్నాయో మరి చాలా వరకు మరి వాళ్ళు మధ్యవర్తుల ద్వారా దళారుల ద్వారా మరి ఈ ఒక పంటను కొనడం ద్వారా రైతులకు కనీసం 2,000 నుంచి 3,000 రూపాయలు టన్ను కూడా మరి ధర రాని పరిస్థితి మనం చూసాం చాలాసార్లు రైతులు కూడా రోడ్డు మీద మరి ధర్నాలు చేసిన పరిస్థితిని కూడా మరి ఈ సందర్భంగా నేను గుర్తుచేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ మధ్యనే కృష్ణా జిల్లాలో మరి గౌరవ వ్యవసాయ మంత్రి వారు మరి అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి వీరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం పేపర్ మిల్స్ వాళ్ళతో మాట్లాడి మరి ఈ యొక్క వారి యొక్క పండిన పంటను మరి కొనిపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు చర్యలు ఏమి చెప్పడం జరగలేదు కాబట్టి రేపు 20వ తారీఖున రైతాంగం అంతా మార్కెట్ కమిటీలను ముట్టడించే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 20వ తారీఖున మరి ప్రకాశం జిల్లాలో రైతు సంఘాలు మరి ఒంగోలు మార్కెట్ కమిటీని అట్లాగే గుంటూరు జిల్లాలో నర్సరావుపేట మార్కెట్ కమిటీని అట్లాగే కృష్ణా జిల్లాలో మరి నందిగామ మార్కెట్ కమిటీని ముట్టడించే కార్యక్రమాలు చేపడుతున్నాం ఇప్పటికైనా మరి ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి మరి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి ఏవైతే బకాయిలు ఉన్నాయో 19 కోట్ల రూపాయలు మరి సిర్పూర్ పేపర్ మిల్స్ దగ్గర నుంచి బకాయిలు ఉన్నాయో అవి తక్షణమే మరి రైతులకు చెల్లించాలి మరి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి మరి దళారీ వ్యవస్థను రద్దు చేసి మార్కెట్ కమిటీల ద్వారా వారికి గిట్టుబాటు ధర ఏర్పాటు చేసేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.